Rashid Khan. That's fabulous to watch. Guys, you know what just happened? Just now I got an email and I wanted to, you know, record this feeling. Mee andariki oka vishayam share cheskovalanukuntunnanu. Anduke video sudden ga itla record chestunnanu. Don't mind. Actually nenu maa cousin vaalla intiki vachanu. Just to chill. But ikkadiki vachi naa mails avi check chestunte I got an amazing mail. I just feel ఇదంతా రికార్డ్ చేస్తానండి. నువ్వు కూడా చూసిందా ఏమొచ్చిందో? ఐ గాట్ ఎన్ ఈమెయిల్. ఓకే, సో ఇక్కడ మెయిల్లో ఏం రాసిందంటే, హాయ్ రితిక, దిస్ ఇస్ అ మెయిల్ ఫ్రమ్ ఆజాదీ రికార్డ్స్. ఓకే, ఐ హ్యాడ్ అ ప్రాజెక్ట్ ఫర్ ఐపిఎల్. విఆర్ లుకింగ్ ఫర్ తెలుగు రాపర్ కావాలంట వాళ్ళకి. ఇది చదవగానే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ మెయిల్ నా కోసమేనా అని చెప్పి ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్. బట్ అక్కడ పెట్టారు కదా క్లియర్గా, హే విథిక అని చెప్పి, అండ్ ఐ గాట్ ఇట్ ఫర్ మై మెయిల్ అడి, అంటే నా కోసమే కాబట్టి. బట్ ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి, బట్ ఫైనల్ అవుతాయో లేదో కూడా తెలియదు. ఇచ్చా లైట్ మనకి. మరి ఎందుకు రికార్డ్ చేస్తున్నావే? ఎందుకంటే మన ఆర్కైవ్స్లో పడి ఉంటే ఎప్పుడన్నా మనసు బాగాలేనప్పుడు ఇవి చూసుకుని నవ్వుకోవచ్చు. అలా ఎన్ని వీడియోస్ సగంగా ఆగిపోయి ఉన్నాయి తెలుసా? బట్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేట్ చేయకుండా అర్జెంట్గా నువ్వు వెళ్ళి కాల్ చేద్దాం. కాల్ చేసి ఈ విషయం చెప్పాలి. ఓ, మీకు వినిపించారు కదా. హలో, నోయల్ ఎక్కడా? చిల్లింగ్ సరే, కానీ ఒక్కసారి మెయిల్ ఓపెన్ చేయవా? అయితే ఏ మెయిల్ ఓపెన్ చేయ త్వరగా. ఏంటి అవసరము? హలో, ఇట్స్ జస్ట్ అ మెయిల్, అడిగారు ఏమంటావు లైటా. హలో, ఫస్ట్ అదేంటో కనుక్కున్న తర్వాత యూ కెన్ డూ ఇట్ అని చెప్పు. వాళ్ళు ఏదో తెలుగు ర్యాపర్ అని అడిగారు అంతే. బట్ ఐఎమ్ నాట్ ఎ ర్యాపర్. ఓకే, కూల్ కూల్, థ్యాంక్ యూ, బాయ్. కరెక్టే కదా, దేవుడు మనల్ని పుట్టించినప్పుడు వీడు రాపర్ అవుతాడు, ఏమి హీరోయిన్ అయితే వీడు హీరో అవుతాడు, ఈ మేకప్ ఆర్టిస్ట్ అవుతాడు, అట్లా ఏం పుట్టించారు కదా మనకి. ఆన్ ప్రాసెస్ లైఫ్లో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. సో ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ జస్ట్ వాంట్ టు ట్రై ఇట్ అవుట్, అసలు ఏంటి అన్నది చూద్దాం వాళ్ళు ఏమంటారు చూసి, దాని తర్వాత మళ్ళీ వీడియో నెక్స్ట్ నోవెల్ కాల్ వచ్చినప్పుడు రికార్డ్ చేస్తాను. ఓకే, హిస్ కాలింగ్, చూద్దాం ఏమంటారు. హలో, ఎస్, నువ్వు రికార్డ్ చేసి పంపిస్తావా? ఓకే ఓకే గాయస్, సో వాళ్ళు ట్రాక్ పంపించారంట, నోయల్ వెళ్ళి స్టూడియోకి రికార్డ్ చేసి నాకు పంపించారు. అండ్ నా ఇప్పుడు నేను అది విని ప్రాక్టీస్ చేయాలి. ఓ మై
గాడ్ ఇది వినిన తర్వాత నాకు ఇంత ఫాస్ట్గా ఉన్నాయి లిరిక్స్ అవి. ఇప్పుడు టైం అంతా ప్రాక్టీస్ మీద పెట్టాలి. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ ఆ లిరిక్స్. ఒకసారి మళ్ళీ విని ఏంటి పాట ఇంత ఫాస్ట్గా వెళ్తుంది, నేను ఇంకా వేరేలా ఉంటుంది అనుకున్నాను. అయ్యో హైదరాబాద్ బిర్యానీ చార్మినార్ చాయ్ నోయల్ ఎంత బాగా పాడో తెలుసా నువ్వు? నువ్వు మేల్ ర్యాపర్ పాడొచ్చేమో కనుక నువ్వే పాడేయచ్చు కదా. ఓ మై గాడ్ దిస్ ఫీల్స్ సో హార్డ్. అంటే ఇంత ఫాస్ట్గా ఎలా వస్తుందో అర్థం కావట్లే నాకు. I think I can do it. What's up? You guys don't know how excited and ఎంత నర్వస్గా ఉన్నానో. ఐ కాంట్ అంటే నేను మాటల్లో చెప్పలేననమాట. లైఫ్లో మనం ఎప్పుడు ఇమాజిన్ చేసుకొని కొన్ని విషయాలు జరిగినప్పుడు ఇలాంటి ఫీలింగ్ వస్తుందని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. అండ్ యా ఫైనలీ ఐఎమ్ ఆన్ ది వే టు ది రికార్డింగ్ స్టూడియో. అండ్ అలాంటి ఆపర్చునిటీ ఒకటి నాకు వస్తుందని కలలో కూడా ఇమాజిన్ చేసుకోలేదు. I have been to few concerts of Nuclear, but this is the first time I'm recording for him. Oh my god, that to IPL. Who doesn't love IPL? Tell me, who doesn't love cricket? And who doesn't love me? Who doesn't love Hyderabad? And I am being part of the wonderful project. సో వీ హ్యావ్ రీచ్డ్ ద స్టూడియో. స్టూడియోకి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఆ డోర్ ఓపెన్ చేస్తే రికార్డింగ్ స్టార్ట్ అయితే అండ్ ఐ లైక్ చెప్పాను కదా నర్వస్ ఎక్సైట్మెంట్ అన్నీ కలిపేసి ఉన్నాయి. ఓకే నౌ లెట్స్ గెట్ ఇన్ సైడ్ ద రికార్డింగ్ స్టూడియో. హలో, వెల్కమ్ టు మై ఛానల్. సో యా, సో వీ గోన్ రికార్డ్ ద song. నాకైతే ఫుల్ ఐ మీన్ ఐఎమ్ వెరీ మచ్ నర్వస్, బట్ ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోయింగ్ టు బి. నర్వస్ ఇట్స్ ఓకే, యు జస్ట్ హావ్ టు బి కాన్ఫిడెంట్, దట్స్ హౌ యు డు ఇట్. సో ఇప్పుడు మొత్తం నేర్చుకుని వచ్చాను అన్నమాట. సో నౌ ఐ యామ్ గోన గెట్ ఇన్సైడ్ అండ్ నోయల్ టు నోకియా. క్రేజీ కదా, చలో ఇట్స్ ఎ జర్నీ. యు రెడీ? రాకేష్ నా మ్యూట్ చేసే ట్రాక్స్ తన తీసేసుకుందాం. ఓకేనా? ఓకే చలో రా, లెట్స్ గో. రెడీ? యు రెడీ? విష్ మీ గుడ్ లక్. దట్స్ ఫ్యాబులస్ టు వాచ్. He's got his work cut out here, Andre Russell. Smacks it straight down. That's gone for a six, is it? ఒకసారి వింటా నీ వాయిస్ ప్లే చేయవా. ఓకే టేక్. సరే వచ్చేసాయిరా. ఓకేనా? అంటే ఇది పంపిద్దాము. ఓకే, అంటే ఇప్పుడు ఇది సరిగ్గా సెట్ అవ్వకపోతే మళ్ళీ వాడతాను. ప్రొఫెషనల్ సింగర్. హలో, నేను నిజంగానే చెప్తున్నాను. ఓకేరా? అంటే ఇప్పుడు సరిగ్గా రాలేదు అనుకో, మళ్ళీ పాడితే బెటర్ కదా. ఓకే, దిస్ ఇస్ ద డే వన్ రికార్డింగ్. ఇంకా మోస్ట్లీ సెలెక్ట్ అయితే దేవుడి దయవల్ ఆల్ సెట్ అండ్ ఇట్ గివ్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ నోయల్, థ్యాంక్ యూ రాకేష్, థ్యాంక్స్ టు వినయ్ అన్న ఫర్ గివింగ్ దిస్ స్టూడియో అండ్ ఫ్రీడమ్ టు రికార్డ్. అండ్ సరే పాట వింటావా? రెడీ?
అయ్యో అమ్మో నాకు భయం వేస్తుంది లైక్ ఐ డోంట్ నో సెలెక్ట్ అవసరం లేదు కానీ బట్ ఐ ఫీల్ రియలీ హ్యాపీ అంటే చాలా బాగానే బాగానే పాడాను కదా లైక్ అంటే నాకు నేను చెప్పుకోవడం కన్నా ఐ థింక్ ఇట్స్ ఫైన్. ఓకే నేను ఆల్రెడీ కాల్లో ఉన్నాను ఒక నిమిషం. నోయల్ ఒకసారి మళ్ళీ చెప్పవా? ఏ లేదు లేదు చెప్పు. అంటే అయ్యే వరకు ట్రై చేస్తా, అవ్వకపోతే ఏముంది ఆర్కైవ్స్ లో పెట్టుకుంటా. అట్లీస్ట్ ఐ కెన్ యునో రికార్డ్ మై లైఫ్ యునో హ్యాపీనెస్. హలో ఏం చెప్పాలండి? ఇందాక చెప్పింది చెప్పాలి. సరే నీ వాయిస్ ఫైనల్ అయిందంట. ఈ వీడియో చేసినట్టు దానికి తెలీదు, నైట్ నుంచి మమ్మల్ని చంపుతుంది. ఒకసారి చూద్దాం ఏం చేస్తుందో. నమస్తే కోల్కతా, ఏం సంగతులు? హైదరాబాద్ బిర్యానీ చాలా చాలా ఎసరు చాలా ఘాటు మమ్మ ప్రతి ఒక్క బంతికి. ఏంది పడుకోవా నువ్వు? ఎందుకు రికార్డ్ చేస్తున్నావు? నైట్ నుంచి వాయిస్ తోనే ఉన్నావు ఏంటి? నాకు ఈరోజు రికార్డింగ్ ఉంది, ప్రాక్టీస్ చేస్తున్నా. మరి ఇంత ప్రాక్టీస్ ఎవ్వరు చేసి ఉండరు. హలో, నేను పాడేది న్యూక్లియాకి, మాత్రం ప్రాక్టీస్ చేయలేదు అనుకో. ఆయన దగ్గర ఒక్కసారి పాడతావేమో, ఇక్కడ ఎన్ని సార్లు పాడుతున్నావు తెలుసా? హలో, నేను ప్రాక్టీస్ చేయకపోతే బిస్కెట్ అవుతుంది ఒకటి తెలుసా? హైదరాబాద్ నుంచి ఫీమేల్ ర్యాపర్ అంటే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ మాత్రం కొంచెం ప్రాక్టీస్ చేయకపోతే ఆయన రికార్డ్ చేసి నేను రెడీ అయ్యలేను. నేను మళ్ళీ స్టూడియోకి వచ్చానంటే మీకు అర్థమైపోయి ఉంటారు కదా. Okay, let's go and do it very, very quickly, nicely, happy girl. Chesada. Record chesada. Hello. Sir. Hi. Really? All the very best. Really? It happened? It's happening. It's still happening. Yeah. Ante select ayyan kada ingen kavali? Idi yeah, almost ayipoyinante idi pampiste idi new clock elthadi. He's gonna listen to me, like my voice? Oh yeah. I should cry now. Ritika, how? Oh my god, okay, sorry, I'm ready. Okay, now I'll go and record it. Gana bajao. ఫైనలీ అయిపోయింది, నా బాధ్యత అయిపోయింది. లైక్ ఈ వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడే కూర్చుని ఐ థాట్ ఓకే మహా అయితే చేయలేకపోతే ఆర్కైవ్లో పెట్టేసుకుందాంలే, మెమరీగా ఉండిపోద్ది, ఏదో ఒక ట్రై చేసామా లేదా అన్న దాంతో స్టార్ట్ చేశాను ఈ వ్లాగ్. అండ్ యా, రికార్డింగ్ అయ్యి సెలెక్ట్ అయ్యి మళ్ళీ వీడియో చేసి వాళ్ళు రిలీజ్ కూడా చేసేసారు. ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ద అవుట్పుట్ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ రైట్ నౌ. ఎందుకంటే వెన్ ఐ స్టార్టెడ్ దిస్ ఛానల్ అప్పుడు కొత్తలో ఐ డిడ్ దిస్ ఇస్ మీ ర్యాప్ చేసే వరకు నాకు తెలీదు ఐ కుడ్ ర్యాప్ అని. అప్పటి వరకు నేను ఇంట్లో ఎప్పుడు పాడినా సరే, ఎక్కడన్నా ఫ్రెండ్స్ దగ్గర కానీ కజిన్స్ దగ్గర ఎక్కడ నోరు ఉప్పితే చాలు, ఆపే తల్లి ప్లీజ్ నీకు దండం పెడతావు, ఏ ఎందుకే పాడతావు అసలు, ప్లీజ్ స్టాప్ ఇట్ అని చెప్పి అన్న దగ్గర నుంచి దిస్ ఇస్ మీ విన్నప్పుడు దేవర్ లైక్ వా యూ కుడ్ ర్యాప్ అది ఇది అని. బట్ ఐ నెవర్ స్టాప్ డ్రీమింగ్. నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి ఐ డోంట్ నో వై ఐ వాంటెడ్ టు సింగ్, ఐ డోంట్ నో వై ఐ యునో ఐ వాజ్ డ్రీమింగ్ అబౌట్ సింగింగ్. సమ్ హౌ ఇట్ హ్యాపెన్ అండ్ యా, అలా అలా ఈ వ్లాగ్ ఎండ్కి వచ్చిందనమాట. ఐ ఫీల్ నిజంగా మాటలు సరిపోవట్లేదు, బికాజ్ దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ గైస్. యూ షుడ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. చాలామంది చాలా రకాలుగా డిస్కరేజ్ చేస్తుంటారు, నో యూ కాన్ డూ ఇట్ అని చెప్పి. యూ హ్యావ్ టు ప్రూవ్ దెమ్ రాంగ్ సెయింగ్ ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని చెప్పి. మీరు వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా యూ షుడ్ వర్క్ సైలెంట్లీ సో దట్ యువర్ సక్సెస్ విల్ టాక్. అండ్ ఐ బిలీవ్ ఇన్ ఎవ్రీథింగ్, లైక్ థింగ్స్ హ్యాపెన్స్ ఫర్ రీజన్ అని
అని చెప్పి అండ్ యూ ఆల్సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ డోంట్ ఫర్గెట్ యు నో యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ లైక్ యూ కెన్ అచీవ్ యువర్ డ్రీమ్స్ ఇఫ్ యూ ఓన్లీ ఇఫ్ యూ డ్రీమ్ బిగ్ అండ్ యా దిస్ ఇస్ హౌ ఐ వాంట్ టు ఎండ్ మై వ్లాగ్ ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ సాటిస్ఫైడ్ అండ్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ యా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ share and subscribe to my channel lots of love your Vithika that's fabulous to watch hyderabad biryani charna chala sr chala gaatu mama pratoka bandiki kirakku chinde prati shot kuda hot mama kata verundadi maato pettukunte hyderabad vala vibe veru namaste kolkata and sangatlu sunrises